ఒకప్పుడు ఆ జిల్లాలో టీడీపీ రారాజుగా ఒలుగు వెలిగింది ఇప్పుడు పార్టీకి దిక్కు లేకుండా పోయింది లీడర్లు ముసుగుదన్ని పడుకుంటే క్యాడర్ మనకెందుకులే అని అనుకుంటోంది ఎవరిని కదిలించినా గతం ఎంతో ఘనకీర్తి అన్న పాట పాడుకుంటున్నారు ఇంతకీ ఆ జిల్లా ఏంటో ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇక్కడ జనం ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపితే అధికారం అదే పార్టీకి దక్కుతుందనే నానుడి ఉంది ఎన్నికల్లో అదే జరిగింది రెండు పేల పద్నాలుగులో జిల్లాలోని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు రెండే రెండు ఐదేళ్లు తిరిగేసరికి వారు వీరయ్యారు వీరు వారయ్యారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది జిల్లాలో పదిహేను స్థానాలు ఉన్నాయి ఎన్నికల్లో ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లోనే సైకిల్ నిలబడింది చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది పశ్చిమ గోదావరి జిల్లా మా కంచుకోట అని తొడలు కొట్టిన నాయకులు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన ఓటమితో ఈ రాజకీయాలు మాకెందుకని ఢీలా పడిపోయారు టీడీపీ నేతలకు బూస్ట్ ఇద్దామని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పోరాడటానికి ఒక్కరు సిద్ధంగా లేరట గతంలో మంత్రులుగా విప్లుగా పనిచేసిన వారంతా జరుగుతున్న పరిణామాలను చూసి గబ్చూపయ్యారు టీడీపీతో మాకేం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారట పితాని సత్యనారాయణ జవహార్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు పితానిని ఈఎస్ఐ స్కామ్ వెంటాడుతుంది అప్పుడప్పుడు నేనున్నాను అనే జవహార్ సైతం ఎక్కడున్నారో తెలియడం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒక్కరే ఒంటరిపోరు చేస్తున్నారు ఆయన పోరు కూడా పాలకొల్లుకే పరిమితమవుతుంది ఆయనకు జత కలిసే నాయకులు ఒక్కరూ కనిపించడం లేదు అదే అసెంబ్లీ ఉంటే మాత్రం సభలో దూకుడు ప్రదర్శిస్తున్నారు ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదని తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు పైగా రామరాజు వైసీపీలోకి వెళ్తారు మరో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసుల చట్టంలో ఇరుక్కుపోయారు ఆయన కాలు బయట పెట్టినా నోరు తెరిచి ఏం మాట్లాడినా తీసుకెళ్లిపోవడానికి పోలీసులు రెడీగా ఉంటున్నారట దాంతో ఆయన గాండ్రించే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు అంతేకాదు దూకుడుగా ఉండే తన అనుచరులను కార్యకర్తలను సైతం సైలెంట్ గా ఉండే రా బాబు ఎందుకొచ్చిన గొడవ అని చెబుతున్నారట ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఉన్నా లేనట్టే అంటున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి పీతల సుజాత యాక్టివ్ గా లేరు ఒకప్పుడు జిల్లా నిండా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులతో పసుపు జెండాలు రెపరెపలాడిన చోట ఇప్పుడు జెండా పట్టుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఎంతో కొంత దగ్గరగా ఉండి ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని క్యాడర్ కామెంట్స్ చేస్తుందట పరిస్థితి చూస్తుంటే జిల్లాలో మళ్లీ పచ్చ జెండా ఎగురుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయట మరి ఏం జరుగుతుందో చూడాలి